వేటంటే పిల్లల ఆటలనుకుంటున్నావా గోళీలాట అనుకుంటున్నావురా? కూర మృగములు ఉంటాయి, వాటిని పరిమార్చలేదు. నీవు 12 ఏళ్ల వయసులో చిన్న వయసులో ఉన్నావు నాయన, వలదు అన్నాడు. లేదు తండ్రి గారు, పులి కడుపులో పులే పుడుతుంది కానీ పిల్లి పుట్టదు. అవును, రాజవంశంలో నీకు కుమార్తెగా జన్మించిన నేను పిల్లి విద్య నేర్చుకున్నా కదా. అయితే పోతావా? అవును. మీ తోటి సైనికులను వెంట పెట్టుకుని వెళ్ళమన్నాడు. అప్పుడు ఆనంద సింగు గొడ్డలు కత్తులు తుపాకులు బాణాలు పిల్లలెత్తులు అన్ని తయారు చేసుకో. వేట మార్గం పోవాలంటే గొడ్డళ్ళట తుపాకులట బాణలట బడిచలట చవ్వండి. ఎందుకురా అక్కడ వ్యక్తి చంపడం? ఎందుకురా ఏట మార్గం పాటే అవన్నీ అవసరం లేదు. ఒక మూడు బాంబులు పడవద్దు ఇవ్వాలి ఏదన్నా వేటాడచ్చు. ఎక్కడ దొరుకుతాయని కూడా మంచిందరూ దుకాణం దొరుకుతాయి. మరి మచ్చందర్ దుకాణంలో బాంబులు దొరుకుతాయని అంటే సారంగాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి దుకాణం క్లీన్ చేస్తారు. అంటే బాంబులు డైరెక్ట్ బాంబులు దొరకాయి, వస్తువులు దొరుకుతాయి, మనం తెచ్చుకొని తగారు చేసుకోవాలి బాంబుల్ని. ఏం వస్తువులు అంటే మచ్చందర్ దుకాణంలో పోవాలి, పావు కిలా అరుగులు కొనుక్కోవాలి, పావు కిలా శనిగలు కొనాలి, పావు కిలా బొబ్బరు కొనుక్కోవాలి. మూడు పావు కిలాలు తీసుకోవాలి, మంచిగా మెత్తగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత పచ్చిమిరపకాయలు కళ్యామాకేసి మంచిగా తెలుగంట వేసి తాలిపోయాలి. తాలిపేసిన తర్వాత మంచిగా ఊరు రెండు ఇంత పొడుగు తెచ్చుకోవాలి. మనము కింద పడితే ఆయన పొక్కలు వేయాలి, ముందు పొక్కలు వేస్తే ఆయన కింద పడతాడు, మనం మీద పట్టాలి. అదే గురుపాలకు తీసాం. రెండు తెచ్చుకొని పెట్టుకొని మూడు పావుకిలాలు ముందుగా పెట్టుకున్నారు. బిర్రగా బుక్కుకుంటా తాగాలి. ఇక తాగిన తర్వాత చెల్లంత ఎల్లెక్కడ వండుకోవాలి. ఇక ఎల్లెక్కడ వండుకుని మనకు చెల్లందాక గ్రైండర్ పట్టినట్టు కళ్ళెం పిల్లం పెద్ద పెద్ద బాంబుల దగ్గర అయితే ఇక పెద్ద పెద్ద బాంబులు అయిన తర్వాత ఇక ఎటు మురికి పోవాలా కదా. ఇవ్వాలి, రథం కట్టాలి, రథం మీద ఎక్కాలి. రథం మీద ఎక్కి కాలు దగ్గర పెట్టద్దు, కాలు దగ్గర పెడితే ఫెయిల్ అయితే కాలు దూరం పెట్టి ఇక రథం దోలాలి. రథం మీద సాం జాగలకెళ్ళి దోలేదు, గుండెలకెళ్ళి ఎత్తేసుకుంటూ పోవాలి. ఇక ఎత్తేసుకుంటూ పోతే ఒక్కొక్క బాంబు ఎట్లాంటది, పట్టు ఇంకొక బాంబు ఎట్లాంటది, అరికైన ఫెయిల్ అయిన బాంబు అది అది పద్నాలుగేళ్ల బాలకుడు పిల్ల నమ్మని చేత పెట్టాడు. అడవి మార్గము పోయి అలా భారత ఏం చేస్తున్నాడంటే 14 ఏళ్ళ ఏడు చెప్పండి, ఏడు పడ గుడ్డ నాకు
తానొకటి తలంచితే దైవం ఒకటి తలంచినట్టు ఆవును రక్షిస్తానని సదుహృదయముతో బాణము వదలగా ఆ పులి ఆవు రెండు కలమెలుగుచుండగా ఆవుడు కొలోపడి అంబాయని జీల కొరిగారి పులి గాండ్రు మనుచు వెళ్ళిపోయారు. ఈ గోహత్య పాతకమును నీయేలు ఎలా నా తండ్రి వలదు వలదలగా తండ్రిని మాటలను కాదనక నేను అడవి మార్గమునకు వచ్చి గోహత్య పాతకుడనైపోయాడే అని బాధపడుతుండగా తోటి సైనికులు వచ్చి, యువరాజా, నీవు తెలిసి చేసిన పాపం కాదిది, తెలియక చేశావు. తెలియక చేసిన పాపానికి మీ తల్లి దగ్గరికి పోతే వేద బ్రాహ్మణోత్తములను పిలిపించి భూదానము, గోదానము, సువర్ణదానము, అన్నదానము, ఏ దానము చేస్తే దీనికి నివారణమవుతుందో తెలుసుకుంటారు రా అన్నారు. ఏమి సైనికులారా, చేసిన పాపము కోసిన పెట్టుకొని కాశీకి పోయి స్నానం చేస్తే పాపం పోతారా? పోదు. ఎలా పోతుంది? గురువులతో బ్రహ్మోపదేశము పొందాలి, గురువు చెప్పిన మంత్రము ధ్యానము చెయ్యాలి, అప్పుడు ఈ పాపము నివారణమవుతుంది. కదా తీర్థయాత్రలు తిరిగితే ఈ పాపము పోదునాయనని ఆనంద భైరవ యోగి అయిపోయాడు. ఏం చేశాడు సైనికులారా? ఏమిటి జరిగిన సంగతి నా తండ్రితో చెప్పండి. కాషాయ వస్త్రములు కట్టి రుద్రాక్ష మాలలు మెడలో వేసుకొని జపమాలను చేతబట్టుకొని ఉత్తర భారత దేశము నుంచి, అంటే కాశీ నుంచి మరి ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నాడు. అడవులు తిరుగుతున్నాడు, ఋషీశ్వరులను అడుగుతున్నాడు. తిరుగుచూ తిరుగుచూ కొన్ని సంవత్సరాలకు హరియరాపురము చేరుకున్నాడు ఈ ఆనంద సింగు వై ఆనంద భైరవ యోగి. గడ్డం పెరిగింది, నెత్తి పెరిగింది, యోగుల్లో యోగి అయ్యాడు, బైరాగిలో ఒక బైరాగి అయ్యాడు. ఆ హరియరాపురము పోయే వరకు వీరబ్రహ్మేంద్రులు స్వాముల వారు వేల భక్తులు, కొందరు పంచాక్షరి, కొందరు అష్టాక్షరి, కొందరు ద్వాసాక్షరి, కొందరు సోహజ్ఞానములు, కొందరు శరీర తలోమయమై అందరూ యోగ శిక్షణలో ఉన్నారు. వీర బ్రహ్మంగారు సింహాసనమైన కూర్చొని ఉన్నాడు. అక్కడికి పోయాడు ఆనంద భైరవ యోగి. ఓహో, ఎందో సాధునను చూశాను, గురువులను చూశాను, కానీ ఇతనిని చూడగా కేవలంగా శ్రీమన్నారాయణుడే షోడశి కళలతో వికసించుతున్న వీర బ్రహ్మంగారిని చూశాడు. నేను చేసిన గోహత్య పాతకము ఈ గురువు వలనే నివారణము కావాలనుకున్నా. ఆనంద భైరవ యోగి సామర వారి పాదాలు పట్టుకుని ఏమంటున్నాడయ్యా? ఆనంద యోగి యాత్రలు తిరిగి హరియరపురంగా చెందినవాడను క్షత్రియుడ నేను. కన్నుల కానక చేసిన పాపమ ఘోర పాపమయ్యాద మార్గమున అడవికి పోయి ఇళ్ళ నంబులాతో కోవులు గనియు అగ్రమొక్కటి పక్షింపగవు తీరిపోవు దేవా.